హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయిన మూవీ మత్తు వదలరట్టు. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో కూడా పెట్టుకోండి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, స్విగ్గీ జొమాటో లాంటి కంపెనీలో డెలివరీ బాయ్స్గా పనిచేసే బాబు మోహన్ అలియాస్ శ్రీసింహ, యేసుదాస్ అలియాస్ సత్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ టీంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేయాలనుకుంటారు. కిడ్నాప్ అండ్ క్రైమ్ కేసులను పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో రియా అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న యేసు బాబు కారులోనే ఆ అమ్మాయి శవం అయితే దొరుకుతుంది. దాంతో వాళ్ళిద్దరిపై ఆకాశ్ మైకేల్ లాంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అనుమానించి చేజెత్తే చేస్తూ ఉంటారు. రియా అనే అమ్మాయి ఎలా చనిపోయింది, రియా డెత్ కేసుకి సినీ హీరో యువకిశోర్కి సంబంధం ఏంటి, సిటీమ్ ఆఫీసర్ నిధి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎందుకించింది, ఇలా చాలా ప్రశ్నలు మనకి కలుగుతాయన్నమాట. అవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. ఎలా ఉంది అనే విషయానికి వస్తే, మత్తు వదలరాజ్ సినిమా హిట్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అందరి చూపు ఈ సినిమాపై అయితే పడింది. అయితే మత్తు వదలరాజ్ మూవీకి తగినట్లుగా మంచి కామెడీ సన్నివేశాలను రాసుకోకపోవడం వల్ల ఈ సినిమా కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే సత్య కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం అయితే చేశాయి. కానీ కథలో బలమైన పాయింట్లు లేకపోవడం, ఒకే పాయింట్పై స్టోరీ మొత్తం నడవడం వల్ల కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగిన సీన్స్ బాగుండడం వల్ల మూవీపై ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక దర్శకుడు రితేష్ రాణా మేకింగ్ స్టైలు, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకుండా అదే రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్తో మూవీని ముందుకైతే తీసుకుపోయాడు. మొదటి పాటలో పోల్చుకుంటే ఫన్ డైలాగ్స్ ఇంత ఇంపాక్ట్ అయితే ఇవ్వవు. వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ అయితే కొంతవరకు బాగానే ఉన్నాయి. సత్య యాక్టింగ్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. శ్రీసింహ తన పాత్ర మేరకు పర్వాలేదు, చాలా బాగా నటించాడు. అలాగే సురేష్ స్వరంగం అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలకు తగినట్లుగా వాడుకున్న లైటింగ్ మూడ్ చాలా బాగుంది. ఇక చాలా సీన్స్ లో కాలభైరవ తన బీజియంతో చక్కగా ఎలిమేట్ చేశారని చెప్పుకోవచ్చు. మూవీలో ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్ గా ఉండేలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఫైనల్ గా సత్య కామెడీ మాత్రమే ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించిందని చెప్పుకోవచ్చు. మత్తు వదలరా ఇచ్చిన కిక్ దృష్టిలో పెట్టుకుని, అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ మూవీ చూస్తే మాత్రం మీకు నిరాశే అని చెప్పుకోవచ్చు. ఈ వారం మంచి ఫన్ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఈ మూవీని ఈజీగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5 out of 2.5. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.